జిల్లా పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబం అడ్డా. ఆ గడ్డపై పెత్తనమంతా ఆ ఫ్యామిలీదే. సర్పంచ్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు అంతా వారి చెప్పుచోతుల్లో అడిగి మడిగి ఉండాల్సిందే. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతోందా? రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? సీఎం జగన్ ఓటు బ్యాంకుకు గండి పడుతోందా? సొంత సామాజిక వర్గంలో ఓట్లు చీలిపోనున్నాయా? జగన్ అడ్డాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్ స్టోరీ. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్ సొంత గడ్డ. వైఎస్ కుటుంబ రాజకీయాలకు పురిటిగడ్డ. 50 ఏళ్లుగా ఆ కుటుంబానికి అది రాజకీయ అడ్డ. నియోజకవర్గ ఓటర్లు ఈసారి చరిత్రను తిరగరాయనున్నారనే ప్రచారం జరుగుతోంది. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఓటు బ్యాంక్ నేడు తనయుడు జగన్ హయాంలో అడ్డంగా చీలిపోయింది. పులివెందుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇది వైసీపీ నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. జరుగుతున్న పరిణామాలు జగన్ సొంత పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించే ధైర్యం ఒకప్పుడు ఎవ్వరికీ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 5 దశాబ్దాల రాజకీయ చరిత్రను పులివెందుల ప్రజలు తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులివెందుల వైసీపీ శ్రేణులు ధైర్యం చేసి పార్టీని వీడి టీడీపీలోకి వలసలు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో ఇంత మార్పుకు కారణం ఏంటన్న అంశం అర్థం కాక వైసీపీ నేతలు తలలు బాదుకునే పరిస్థితి నెలకొంది. తరతరాలుగా వైఎస్ కుటుంబం వెంట నడిచిన కుటుంబాలు సైతం ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపడం ఏంటని సొంత పార్టీ నేతలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న వరుస వలసలే దీనికి నిదర్శనం. గత ఏడాది కాలంగా పులివెందుల పట్టణంలోనే కాకుండా నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో వరుసగా వైసీపీ వీరాభిమాని కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇటీవల టీడీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. సొంత ఇలాకాలోనే జగన్తో పాటు వైసీపీపై వ్యతిరేకత ప్రబలిందన్న వాదనలు ఉన్నాయి. జగన్ను ఎమ్మెల్యేను చేసి సీఎం అయ్యేందుకు సహకరించిన సొంత ఓటర్లతో పాటు నియోజకవర్గ రైతులకు జగన్ రెడ్డి అన్యాయం చేశారన్న భావన జనంలో ఉంది. పంటలు నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము అందలేదు. పండ్ల తోటల రైతులకు డ్రిప్ సబ్సిడీ మంజూరు కాకపోవడంతో అన్నదాతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సొంత గడ్డపైన వ్యతిరేకత వచ్చిందని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల ప్రజల్లో మంచికి మారుపేరైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి జగన్ పట్టించుకోలేదన్న వాదనలు ఉన్నాయి. నిందితులకు సపోర్ట్ చేయడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడప జిల్లాలో ఇవ్వగడం పాదయాత్ర, ఇటీవల పులివెందుల్లో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆ తర్వాత కూడా పులివెందుల ప్రజల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రేపో మాపో నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో అన్ని తానే చూసుకుంటున్న జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీలోకి వరుస వలసలపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార పార్టీపై ప్రజలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద జగన్ సొంత ఇలాకాలో ఓటర్లలో వచ్చిన మార్పు వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. టీడీపీలోకి రోజురోజుకి పెరుగుతున్న వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పులివెందుల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.